హాయ్ వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ చెరీ. చాలా రోజుల తర్వాత ఇవాళే సూర్యుడు వస్తున్నాడు, ఇంకా రాలేదు కంప్లీట్గా. సో ఇలా ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ వచ్చి 4 రోజుల పాటు కింద ఫ్యాన్ గాలిలో ఆరిన బట్టల్ని తీసుకొచ్చి కాసేపు అలా ఎండకు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఎండకు ఆరేసి తర్వాత ఈ మొత్తం క్లీనింగ్ అంతా చేశానన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే బండలు ఆరుతున్నాయి, సో ఇంకా కొంచెం తేమైతే ఉంది ఇక్కడ. సో ఉన్న ఆకులు చెత్త మొత్తం అంతా ఎత్తేసి కంపోస్ట్ కోసం వేసేసాను. అండ్ మొక్కలకి కొత్తగా కొంచెం కర్రలు కూడా కట్టానన్నమాట, ఎందుకంటే బాగా గాలికి ఉగిపోతున్నాయి, సో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొంచెం కర్రలు అయితే కట్టాను. ఇదిగోండి ఇక్కడ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. మళ్ళీ వర్షం పడుతుందేమో చూసుకొని బట్టలు అయితే వెంటనే తీసానమాట. మళ్ళీ ఆరిన తర్వాత ఇదిగోండి చిన్న చిన్నగా కర్రలు కట్టేసాను, కాస్త మట్టి కూడా వేసాను. ఇవాళ మార్నింగ్ అయితే ఈ పని చేశాను నేను. ఇంకా ఫ్లవర్స్ అవి రోజా పూలు అయితే బాగానే వస్తున్నాయి. ఇవి జాచేసినట్టు అయితే కొంచెం ఆగిపోయింది ప్రస్తుతానికి. కలబంద కూడా చిన్న చిన్నగా వస్తుంది, అదిగోండి చిన్న చిన్నది వచ్చింది కలబంద కూడా. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ గార్డెన్ వర్క్ ఇలా చేశాను అనమాట. బట్ చాలా రోజుల తర్వాత సన్ వచ్చేసరికి చాలా ఆనందంగా ఉందన్నమాట. మొక్కలకైతే పాపం కొంతంతో ఇంత ఎండ అయితే కావాలి కదా వాటి ఆహారం అది తయారు చేసుకోవడానికి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనం చదివినట్టున్నాం కదా కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి. సో మొక్కలకి ఆహారం కావాలంటే కంపల్సరీ సూర్యరశ్మి అనేది కావాలి. మనం ఎంత వాటర్ వేసినా ఎన్ని ఎరువులు వేసినా ఏం చేసినా ఎండ అనేది ఉంటేనే మొక్కలు బాగా వస్తాయని చెప్పేసి ప్రాక్టికల్గా కూడా అర్థమైపోయింది అనమాట. సో ప్రస్తుతానికి వాటర్ అయితే ఏం వేయట్లేదు, ఓన్లీ క్లీనింగ్ వరకే చేశాను. అండ్ కొన్ని కొన్ని అవసరమైన వాటికి కర్రలు కూడా పెట్టానన్నమాట. అండ్ ఇది క్లీనింగ్ అయిపోయింది, ఇంకాసేపు అయిన తర్వాత బట్టలు కూడా తీసేసి ఇంట్లో పెట్టేయాల్సిందే, లేకపోతే మళ్ళీ వర్షం పడింది అనుకోటి 5 రోజుల పాటు నేను పట్టు శ్రమం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఎంత హాట్ వాటర్లో ఉతికినా ఎంత కంఫర్ట్ వేసినా అంతో ఎంతో బయట గాలికో లేదా ఎండకో ఎండితేనే బట్టలు కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఎండలో వేసాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, నేను చూశాను అండ్ వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి. కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారు, చేసుకున్న వాళ్ళు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ చరితా రెడ్డి సైనింగ్ అవుట్. అండ్ ఇక్కడ పింక్ రోజెస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అండ్ రాను రాను ఫస్ట్ ఏంటంటే so happy for that. If you happy, please subscribe to our channel. It's me Cherry. Thank you. Bye bye.